మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తునామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టెడ్డి టీవీ ప్రేక్షకులకు మాకు ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో మీరు వీక్షించి దైవ దివ్యాలను పొంది ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది మీ కాల్స్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి స్పందనను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి ఇంకను మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యంతో రావాలనే ఆసక్తితో రావడానికి దేవుడు మా కృప చూపుతున్నాడు కనుక మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని సెలవిచ్చిన రీతిగా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ నీవు ఏ శ్రమలో ఇబ్బందులో ఏ విధంగా నీవు ఉన్నప్పటికీ ఆయన తన వాక్కుతో నిన్ను బాగు చేయడానికి లేదంటే విడిపించడానికి నీ కట్ల నుంచి లేదంటే నీ పరిస్థితుల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో లేదంటే టీవీ ముందు యూట్యూబ్ ముందు చూస్తున్న నీవు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉందాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ఈ మా ఆయన హెచ్చవలసి ఉన్నదనే కార్యక్రమ వాక్యోపదేశకులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మీ సేవకులు నిలబడి మీ యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉండగా మీ సేవకుల్లో మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని లేదంటే యూట్యూబ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆత్మీయ క్షేమానికి తండ్రి చేసే ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండడానికి మీరు కృపను చూపండి. నిలబడబోతున్న మీ సేవకులు మరొక పర్యాయం మీ చేతుల్లోకి సమర్పిస్తూ మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి మీ సేవకులను వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్యధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే లూకా సువార్త 21:19, Luke 21:19, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుందురు. ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 21:19. దేవుని స్తోత్రం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను మీరు దక్కించుకుంటారు. త్రూ యువర్ పర్సీవరెన్స్ యూ విల్ బి టేకింగ్ పొజిషన్ ఆఫ్ యువర్ సోల్స్. ఇది మరొక తర్జుమాలో కూడా నేను చదువుతున్నాను, పవిత్ర గ్రంథము అనేటువంటి వాడుక భాషలోని పుస్తకంలోంచి. సహనముతో ఉండండి, అప్పుడే మిమ్మల్ని మీరు వీటి అన్నిటి యందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు. మీరు ఓర్పుతో మీ ప్రాణాలని దక్కించుకుంటారు. మనం ఆలోచిస్తున్న మాటలు, మన ప్రాణాలని మనం దక్కించుకోవడం, లేకపోతే మన ఆత్మల్ని, మన సోల్స్ని, లేకపోతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడం. నా విశ్వాసమును కాపాడుకుంటేని అని పౌలు గారు చెప్పిన మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది మనమే. విశ్వాసాన్ని అనుగ్రహించేది ప్రభువు వాక్యం ద్వారా, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సింది. నీకు ఒక వస్తువుని ఇచ్చాడు ప్రభువు, ఆ వస్తువుని తిరిగి ఆయనకి ఇమ్మని చెప్పాడు, అప్పటి వరకు నీ దగ్గర ఉంచమని చెప్పాడు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. అలాగే మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఇంకో తర్జుమాలో సులభమైన తర్జు, మీ సహనం, మీరు సహనం కలిగి ఉండండి, మీ ప్రాణాలని మీరు దక్కించుకోవాలి. అనగా విశ్వాసం ద్వారా మీరు రక్షించుకోగలుగుతారు. మీ ప్రాణాలని కాపాడడం, మీ ప్రాణాలకు భద్రతనివ్వడం ప్రభుత్వం పని కాదు. నేను మీకు సహాయం చేస్తున్నాను, మీరు కాపాడుకోండి. ఎలా కాపాడుకోండి అంటున్నారు అంటే మీరు పారిపోండి అనే ఒక సలహా కూడా కింద వచనంలో మనకు కనిపిస్తుంది. లేకపోతే 21వచనంలో, అప్పుడు యూదయాలో ఉన్న వారందరూ కొండలకు దూరంగా పారిపోవాలి. మీద మీద ఉన్నవారని వేరు వేరు విషయాలు చెప్పబడ్డాయి, వాటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు. ఓర్పు చేత మనము మన ప్రాణాలు దక్కించుకోవాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి. మనం రక్షింపబడ్డాం, పాపముల యొక్క ఫలితమైనటువంటి శాపము లేకపోతే ఆత్మీయ మరణం నుంచి మనం రక్షింపబడ్డాం. రెండోది పాపము యొక్క ప్రభావం నుంచి మనం రక్షింపబడుతూ ఉన్నాం. మూడవ స్థాయి మనం రక్షింపబడబోతాం. వీ వుడ్ బీ సేవ్డ్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో, తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ కొరకు ఆయన మరలా ప్రత్యక్షమవుతాడు.
ప్రభు యొక్క రాకడను గురించి రాయబడింది. ప్రభు యొక్క రాకడలో మనకు జరిగేటువంటి రక్షణలు అయితే దేహ విమోచన, మనకింకా శోధనలు ఉండవు, మనకు పాపం యొక్క పెత్తనం మన మీద ఉండదు, మనము వీటన్నిటి నుంచి విముక్తులైపోయి ప్రభుతో పాటు యుగ యుగాలు ఉంటాం. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇంచుమించు ఈ ప్యారలల్ చాప్టర్లో, అనగా లూకా సువార్త 21వ అధ్యాయానికి సమాంతరంగా ఉన్నటువంటి అధ్యాయంలో చెప్తాడు, అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడతాడు, రక్షింపబడతాడు, దక్కించుకుంటాడు, కాపాడుకుంటాడు అనే మాటలు ఇంచుమించు అర్థాలు ఒకటే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలాగైతే మీరు అనొచ్చు రక్షించాల్సింది ప్రభువే కదా, మనం రక్షించుకోవడం ఏంటి అని. రక్షించేది ప్రభువే, ముమ్మాటికి మన కార్యాలు కాదు, మనం కాదు, మన సొంత లేతే క్రియల వలన కాదు, పుణ్యకార్యాల వలన కాదు, రక్షణ ప్రభు వల్లే. కానీ రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత, రక్షణలో ఎదగాల్సిన బాధ్యత ఇది ప్రభువుది కాదు, ఇది మంది. అనగా ఈ ఆత్మీయ జీవితంలో, లేకపోతే రక్షణను కలిగి ముందుకు సాగుతున్నటువంటి జీవితంలో, అనగా రక్షణ నిశ్చయిత, రక్షణ ఆనందం కలిగి సాగుతున్నటువంటి జీవితంలో, కల్టివేట్ యువర్ ఓన్ సాల్వేషన్ అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుని పౌలు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీ సొంత రక్షణను కొనసాగించండి, రక్షణ కొనసాగించమని చెప్తున్నాడు. రక్షణలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యమనే పాలన అపేక్షించండి అన్నాడు. రక్షణలో ఎదగాలి, రక్షింపబడ్డాం సరిపోయింది, రక్షించాడు దేవుడు, దేవునికి స్తోత్రం. డాక్టర్ ఏదో ఆపరేషన్ చేసి మనల్ని కాపాడాడు అనుకుందాం, ఇక చివరి వరకు బాధ్యత అయింది కాదు, ఆపరేషన్ జరిగింది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలి, అయితే పలాని పత్యం చేయాలి అని డాక్టర్ సజెషన్స్ ఇస్తాడు, సూచనలు ఇస్తాడు. ఆ ప్రకారం చేస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. పరమ వైద్యుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథములోని పత్యాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా ప్రభువు రాకడలో మనం ఎత్తబడతాం, లేదంటే విడవబడేటువంటి అవకాశం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు ఇలా చెప్తున్నాడు, అనేక మంది శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, యుద్ధాలు, లేకపోతే అంతర్జాతీయంగా సమస్యలు వస్తాయి, దేశానికి దేశానికి మధ్యలో సంబంధాలు తెగిపోతాయి, అక్రమం విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుంది. ఇవన్నీ చెప్పాడు, ఈ సూచనలన్నీ చెప్పాడు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, వారు అడిగిన రెండు ప్రశ్నలకు, శిష్యులు అడిగిన రెండు ప్రశ్నలకి సుమారు 29 వచనాల్లో ఆయన జవాబు చెప్పాడని, అంత ఇంచుమించు దీర్ఘ వివరణ ఇచ్చాడు. ఆ దీర్ఘ వివరణలో నుంచి కొన్ని దైవికమైన సత్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా లేకపోతే రాలి పడదు అనేటువంటి దైవికమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా మనకు అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా వారి మధ్యలోకి అకస్మాత్తుగా ఆ ముగ్గురి మధ్యలోకి 4వ వ్యక్తి వచ్చాడు. ఆ 4వ వ్యక్తి రావడాన్ని బట్టి ఆ మంటల యొక్క వేడిమి తగ్గింది, ఆ మంట తన స్వభావాన్ని మార్చుకుంది. ఆ మంట, సాధారణంగా ప్రతి మంట, ప్రతి అగ్ని యొక్క స్వభావం ఏంటి, కాల్చి దహించి బూడిద చేసే స్వభావం. కానీ ఆ అగ్ని యొక్క విచిత్రమైన స్వభావం ఏంటంటే, ఆ రోజు మారిన స్వభావం ఏంటంటే, ఆ కొన్ని నిమిషాలు మారిన అగ్ని స్వభావం ఏంటంటే, అగ్ని వారిని బంధించినటువంటి బంధకాలను కాల్చి తెంపివేసింది. కానీ వారి దేహములకు ఏమాత్రం, కనీసం వారి వస్త్రాలకు కానీ లేకపోతే వారి రోమములకు కానీ ఏమాత్రం అగ్నివాసన అంటలేదు. అనగా 4వ వ్యక్తి అక్కడ ఉన్నాడు. వారు 3గురునే వేశారు, కానీ 4వ వ్యక్తిని వేయలేరు. కానీ పరలోకము 4వ వ్యక్తిని, ఈ 3 వ్యక్తులు వెళ్ళడానికి ముందుగానే 4వ వ్యక్తిని పంపించేశాడు. దానియేలును సింహపు గోనులో లేకపోతే సింహపు గుహలో వేయడానికి ముందుగానే స్వర్గం ఒక దూతని అక్కడే పంపించింది. సింహాల మధ్యలోకి దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించి, సింహాల నోళ్ళు మూసింది దానియేలు కాదు, సింహాల నోళ్ళు మూసింది దేవుని దూత, ఆ మూసేసిన వాడు దేవుని దూత. మూసింది అనేటువంటి స్త్రీలింగం మనం దేవదూతలకు వాడడం లేదు, కొన్నిసార్లు అలా ఫ్లోలు అలా వచ్చేస్తున్నంతవరకే, క్షమించండి, దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఓర్పు అనేది చాలా అవసరం, సహనం అనేది అవసరం, పేషెన్స్ అనేది అవసరం. పేషెన్స్ లేకపోతే మనం పేషెంట్ అవుతామేమో, పేషెన్స్ని కోల్పోతున్నాం. చాలామంది అసహనంగా ఇంపేషెంట్గా ఉన్నారు. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, శ్రమల మధ్యలో కూడా సంఘము ఉంటుందనేటువంటి సిద్ధాంతపరమైన విషయం కానీ చెప్పండి, శ్రమల మధ్యలో ఒకవేళ ఉంటే, శ్రమల మధ్యలో ప్రస్తుతం ఉన్నాం మనం, అనగా ఇవే 7 ఏళ్ళ శ్రమకాలం అని నేను చెప్పడం లేదు,
ఈ శ్రమల గుండా వెళ్తున్నటువంటి మనం, కష్టాలు నష్టాల గుండా వెళ్తున్న మనం, అనగా అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి సువర్ణము లాంటి సంఘము అది ప్రకాశిస్తుంది. కరిగిపోవచ్చేమో కానీ తన లక్షణాన్ని తాను కోల్పోదు. కరిగిపోయి తన మణిలాన్ని పోగొట్టుకుంటుందే కానీ అది తక్కువ స్థాయి లోహంగా మారదు. బంగారము కరిగించిన తర్వాత వెండిగా మారి, మళ్ళా వెండి కరిగించిన తర్వాత వేరే ఇనుముగా మారే అవకాశం లేదు. లోహము, ఆ మెటల్, ఆ గోల్డ్ అనేటువంటి మెటల్ అలాగే ఉండిపోదు. గోల్డ్ గోల్డ్గానే ఉండిపోతుంది, కాకపోతే లిక్విడ్ గోల్డ్ అయింది. అంతవరకు కరిగినటువంటి ఘనంగా ఉన్నటువంటి బంగారు ద్రవంగా మారింది అంతవరకే కానీ అది ఏకగా ఆవిరైపోయి లేకపోతే వేరొక లోహంగా మారే అవకాశం లేదు. అనగా నిన్ను శ్రమల గుండా పంపించినప్పుడు దేవుడు నువ్వు ఇంకా హయ్యర్ లెవెల్కి వస్తావే కానీ లోయర్ లెవెల్కి రావు, తక్కువ స్థాయిలోకి రావు. అనగా దేవుడు అనుమతించేటువంటి శ్రమలు నీకు మంచిదే. నువ్వు పిచ్చితనం వల్ల, వెరితనం వల్ల, పాపం వల్ల, నువ్వు తెచ్చుకునే శ్రమల వల్ల నీకు నష్టమేమో కానీ దేవుడు అనుమతించినటువంటి శ్రమల వలన నీకు ఆశీర్వాదం. ఆయన మిమ్మల్ని కొంతకాలం పరీక్షించి, సర్వశక్తుడైన దేవుడు లేకపోతే ప్రభు అయిన దేవుడు నిన్ను పరిశీలించి నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు అని పేతురు గారు తన పత్రికలో చక్కగా రాశాడు. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ విషయాల్లోంచి నేను కాస్త ముందుకెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. అనగా 21వ అధ్యాయంలో కొన్ని ముందు వచనాలు ధ్యానించాం, మరలా తర్వాత ఎందుకో మరి కాస్త వెనక్కి రావాలనిపించింది. అనక మరలా మళ్ళీ ఈ వచనంలోకి లేకపోతే మనం చదువుకున్నటువంటి 19వ వచనంలోకి వెళ్ళాం. మనము రక్షింపబడ్డాము, రక్షింపబడుతూ ఉన్నాము, రక్షింపబడబోతున్నాం. రక్షింపబడ్డాము క్రీస్తు చేసిన కార్యం ద్వారా, రక్షింపబడుతున్నాం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మూడోది క్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన, క్రీస్తు యొక్క ఆగమనం వలన, క్రీస్తు రాకడ వలన మనం రక్షింపబడబోతాం. చూడండి, ఆ రక్షణ ఎంత అద్భుతమైనదో. అందుకనే దీని గురించి రాయబడింది, ఇంత గొప్ప రక్షణ అన్యజనులకు ఈ కాన్సెప్ట్ లేదు, ఈ అనుభవం లేదు, ఈ అనుభూతి లేదు. దేవుని బిడ్డలమైన మనకు రక్షణ అనేటువంటి దివ్యానుభవం, ఎంత గొప్ప అనుభవం. చూడండి, రక్షింపబడ్డావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ మాటలు వింటాం దేవుని బిడ్డలారా, రక్షణ నిశ్చయిత లేకుండా ఉన్నావా? రక్షణ పొంది బాప్తీసం తీసుకోకుండా, బలలో చేయబేయకుండా, పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా నువ్వు జీవిస్తున్నావా? అలాగైతే నువ్వు నామకార్థ క్రైస్తవుడివే. ఒకవేళ ప్రభు ఈరోజు వస్తే, ఒకవేళ ఈరోజు నీ మరణం జరిగితే నువ్వు నిత్య నరకానికి పాత్రుడిగా మారతావు. కనుక ఈ మాటలు వింటుండగానే పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో నీ జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఏదేమైనప్పటికీ జరుగుతున్న విషయాలు యూదులకు లేకపోతే ప్రపంచంలో జరగబోయే విషయాలని యేసు ముందుగా చూసి వాటన్నిటి స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు, జనరల్గా చెప్తున్నాడు. వాళ్ళకి ఇందులో నుంచి మళ్ళీ సందేహాలు రాలేదు. ఒక్కసారి దేవాలయము రాయి మీద రాయి నిలవకుండా పడిపోతుంది అని చెప్పాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది అన్నారు. అప్పుడు వివరణ 29 వచనాల వివరణ ఇచ్చేసరికి వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. అనగా వాళ్ళకి స్టార్టింగ్లో సెమీ క్లారిటీ, కాస్త క్లారిటీ వచ్చింది అంతవరకే, తర్వాత క్లారిటీ వచ్చింది. ఒక సందర్భంలో యేసు ఒకరిని తాకినప్పుడు మనుషులు చెట్ల వలె ఉన్నారని చెప్పాడు. సరైన క్లారిటీ కాదు, క్లారిటీ వచ్చింది, కాస్త వచ్చింది, బ్లర్ వచ్చింది. కానీ ఎప్పుడైతే రెండవసారి యేసు తాకినప్పుడు, యేసు ప్రభు యొక్క సెకండ్ టచ్కి అతడు చక్కగా స్పష్టంగా మనుషులను మనుషులుగా చూడగలుగుతున్నాడు. ఈ రోజులో మనుషుల్ని మనుషులుగా చూడలేని ఆత్మీయ అందులు ఉన్నారు. మనుషుల్ని వస్తువులుగా, మనుషుల్ని మృగాలుగా చూసేటువంటి ఆత్మీయ అందులు ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, మిమ్మల్ని మీరు మీ ప్రాణాలు దక్కించుకోవాలి, మీ ప్రాణాలు కాపాడుకోవాలి. మీరు మీ ప్రాణాలు, అందుకని అబిగయలు చెప్పినటువంటి అద్భుతమైన మాట, అయ్యా దావీదు గారు నా ఏలినవాడా, నీ ప్రాణాన్ని ఏం చేస్తాడు తెలుసా దేవుడు? మేము ఎవరైనా దాడి చేసినా, శత్రువు దాడి చేసినా, నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, ఉండగలుగుతున్నావు. కారణం ఏంటంటే నీ ప్రాణమును యహోవా తన యొద్ద ఉన్నట్టు జీవపు మూటలో దాచి ఉంచాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. అవర్ లైఫ్ వాస్ హిడెన్ విత్ క్రైస్ట్. మన జీవం క్రీస్తుతో కూడా ఉంది. మన ప్రాణము వీళ్ళు తీస్తామనుకుంటున్నారు, వీళ్ళు ఎవ్వరూ తీయలేరు. శత్రువులు ఎవరు? క్రైస్తవేతర శక్తులేవి, లేకపోతే క్రీస్తు విరోధి, సువార్త విరోధ శక్తులేవి మన ప్రాణాన్ని తీయలేవు. దేవుని స్తోత్రం. ఇందులో వచ్చి మూడు విషయాలు, మన సమయం లేదు కనుక కొన్ని విషయాలు నేను మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ ఓర్పు వలన, ఈ సహనం వలన జరిగేటువంటి పనులు ఏంటి? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 10వ వచనంలో మనం గమనిస్తే ఇందులో పరిశుద్ధుల యొక్క సహనం, లేకపోతే పరిశుద్ధుల యొక్క ఓర్పు, లేకపోతే పరిశుద్ధుల యొక్క విశ్వాసం కనబడుతుంది. శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో పరిశుద్ధులారా,
పరిశుద్ధంగా జీవిస్తున్న వారులారా, పరిశుద్ధతను అభ్యాసం చేస్తున్న వారులారా, మీకు మీ ఓర్పు కనిపించాలి. మనం ఓర్చుకుంటున్నాం, భరిస్తున్నాం, సహిస్తున్నాం. మనం తిరుగుబాటు చేయగలము, పోరాడగలం, కానీ భరిస్తున్నాం, సహిస్తున్నాం దేవుని కృపను బట్టి. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి వీటిని భరిస్తున్నాం, సహిస్తున్నాం. ప్రేమ సమస్తమును లేకపోతే అన్నిటినీ భరించును, సహించును, తాడుకొను అని దేవుని వాక్యంలో రాయబడింది. తాను లాబాను గారి ఇంట్లో ఉన్నాడు, యాకోబు గారు. ఆయన రాహేలును ప్రేమించాడు, రాహేలును ప్రేమించాడు కనుక ఆ 7 సంవత్సరాలు అతనికి కొద్ది దినములుగా ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడింది. 7 సంవత్సరాలట కొద్ది దినాలుగా ఉన్నాయట. 7 సంవత్సరాలు 7 మాసాలుగానో లేకపోతే 7 నెలలుగానో 7 వారాలుగా లేవు, 7 రోజులేమో అన్నట్టుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎంత గొప్ప సంగతి చూడండి, రాహేలును ప్రేమించిన వాడు రాహేల విషయంలో రోజులు లేతే సంవత్సరాలని కూడా రోజులుగా భావించాడు. అలాగైతే క్రీస్తును ప్రేమిస్తున్న వాళ్ళం. యాకోబు మనసంతా రాహేలుంది, నీ మనసంతా ప్రభు ఉన్నట్లయితే నువ్వు శ్రమ అనుభవిస్తున్నట్టు దినములన్నీ. మేము శ్రమ అనుభవిస్తున్న దినముల కొలది, ఏండ్ల కొలది అని భక్తుడు అన్నట్టుగా మమ్మల్ని సంతోషపరచమన్నట్టుగా రాహేలు కలిగి ఉన్నటువంటి యాకోబు. కానీ మనం రాహేలును కాదు, రారాజును కలిగి ఉన్నటువంటి మనం. రారాజును కలిగి ఉన్నటువంటి యాకోబు సంతానం, రారాజును లోపల కలిగి ఉన్నట్టు లోపల ప్రతిష్ఠించుకున్నటువంటి యాకోబు యొక్క సంతానం, యాకోబు యొక్క అనుచరులం, లేకపోతే ఇస్రాయేలు యొక్క జనాంగం మనం. మనం సహిస్తున్నాం, భరిస్తున్నాం. మనకి ఈ ఆత్మఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. మనకి ఆత్మఫలమే లేకపోతే మనం అసహనంతో ఉండి అన్ని జనుల్లాగా ఉండేవాళ్ళం. ఇందులోంచి యొక్క 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ ఓర్పు వలన మన ప్రాణాలను ఎలా దక్కించుకుంటాం, లేకపోతే ఓర్పు వలన జరిగేటువంటి కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకో మరి ఇది మరలా వద్దనుకున్నాను, ఈ వచనాన్ని గురించిన వివరణ ఎందుకో మరి చెప్తే బాగుండేటువంటి ఒక చిన్న ప్రేరేపణ కలిగింది. అందుకనే కాస్త ఆలస్యంగా ఆలోచించి దీన్ని మరలా దీని గురించి రాసుకోవాల్సి వచ్చింది. సరే, దేవుని స్తోత్రం. మనం చదువుకుంటున్న మాటలో పేషెన్స్ అనేది లేకపోతే మనల్ని కొన్నిటిని స్వాధీనపరుచుకునేటట్టు చేస్తుంది. మీ ప్రాణాలు పోగొట్టుకునేలా కాదు, కానీ స్వాధీనపరుచుకునేలాగా చేసుకోవాలంటే సహనం యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం. సహనం లేకపోతే మనం దహనం అయిపోతాం, మనం కాలిపోతాం, బూడిద అయిపోతాం, లేకుండా పోతాం. లేకపోతే నామరూపాలు లేకుండా ఆత్మీయ జీవితంలో ఉండిపోతాం. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓర్పు వలన జరిగేటువంటి పనులు, ఓర్పు వలన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయంలో 4వ వచనంలో మనం గమనిస్తే ఎక్లేషియాస్టస్ 10:4 రాయబడింది, ఓర్పు లేకపోతే సహనము గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడుతుందట. ఓర్పు చేసేటువంటి పని, గొప్ప ద్రోహ కార్యాలు చేస్తున్నావా? దైవ కార్యాలు చేయాల్సిన వాడివి, ద్రోహ కార్యాలు చేస్తున్నావేమో. యూదా ఇస్కరియోతు దైవ కార్యము చేయడానికి పిలువబడ్డాడు, కానీ ద్రోహ కార్యం చేస్తున్నాడు, ద్రోహులుగా మిగులుతున్నారు. మోషే గారు ఇస్రాయేల్ ప్రజల్ని ద్రోహులారా అని పిలిచాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రజలు ద్రోహుల్లాగా జీవిస్తున్నారు. మోషే కన్నా గొప్పవాడైన ప్రభు మనల్ని కూడా అలాగే పిలిచే అవకాశం ఉంది, ద్రోహులారా అని. ద్రోహుల్లాగా ఉన్నారు, ద్రోహం చేసేవాళ్ళు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, స్వామి ద్రోహం చేసేటువంటి వాళ్ళు, తిన్నంటి వాసాలు లెక్కబెట్టేటువంటి, కృతజ్ఞత లేనటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాటన్నింటిలోకి వెళ్ళలేదు, వాళ్ళని గురించి మనం మాట్లాడుకోవడలేదు. మొట్టమొదటి విషయం, ఓర్పు చేసేటువంటి 3 పనులు మీకు గుర్తు చేస్తాను. ఓర్పు నువ్వు దైవ కార్యాలు చేయడానికి సహాయపడుతుంది. దైవ కార్యాలు చేయాలంటే నీలో ఓర్పు కావాలి. 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టినటువంటి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం, ఒక చక్కటి వారసుని దేవుడు అనుగ్రహించాడు. అనేక సంవత్సరాల యొక్క ఎదురుచూపు యొక్క ఫలితంగా, అనేక సంవత్సరాల యొక్క నిరీక్షణ ఫలితంగా హన్న ప్రపంచానికి, లేకపోతే క్షమించండి, ఆ ఇస్రాయేలు రాజ్యానికి కావలసినటువంటి ఒక ప్రవక్తను అనుగ్రహించింది. ఏలీ ద్వారా 2 దుర్మార్గులైనటువంటి కుమారులు వస్తే, ఆ సంఘములోని ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ద్వారా ఒక ప్రవక్త వచ్చాడు, ప్రజలను నడిపించడానికి అవసరమైన ప్రవక్తని. నీ ప్రార్థన ద్వారా ఒక ప్రవక్తను తీసుకొని రావాలి. నీ ఉపవాసం ద్వారా, నీ సహనం ద్వారా ఒక ప్రవక్తని ప్రపంచానికి నువ్వు పరిచయం చేయాలి. మనలోంచి ప్రవక్తలు రావాలి. అపోస్తల కార్యంలో ఒకచోట అంత్యోకయ నుండి లేకపోతే యెరూషలేము నుండి ప్రవక్తలు అంత్యోకయకు వచ్చిరని రాయబడింది. ప్రవక్తలు, దైవజనులు లేవాలి. నెల్లూరు పట్టణంలో అనేక మంది దైవజనులు లేవాలి.
నిజమైన సేవకులు లేవాలి, ప్రవక్తలు లేవాలి, అపోస్తలు లేవాలి, సువార్తికులు లేవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, దైవ కార్యాలు చేయాలంటే మనకు సహనం యొక్క అవసరం ఉంది. దైవికమైన లక్షణముతోనే దైవ కార్యాలు చేయగలం, దురాత్మ లక్షణముతో దైవ సేవ చేయలేం. కాబట్టి అంత్య దినాల్లో మనం మన ప్రాణాలను మనం దక్కించుకోవాలంటే దైవ కార్యాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓర్పు గొప్ప కార్యాలు ద్రోహ కార్యాలు చేయకుండా కాపాడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాని అని సొలొమోను చెప్పిన విషయం ఇది. రెండో విషయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 మనం గమనిస్తే ఓర్పును గురించి ఒక మాట రాయబడింది. మీ ఓర్పు లేకపోతే మీ సహనం సకల జనులకు తెలియబడినది. మీ సహనం రోమీల యొక్క విశ్వాసం గురించి రోమాపత్రిక 1:1 రోమీల యొక్క విధేయతను గురించి రోమీలకు రాసిన పత్రిక 16:15 చెప్పబడింది. రోమీల యొక్క విశ్వాసము విధేయతను గురించి చెప్పబడింది. సర్వలోకములో ప్రచురము చేయుచుండబడుటను బట్టి అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. నీ సహనం, నీ విశ్వాసం, నీ ప్రార్థన సాక్ష్యార్థమై తెలియజేయబడుతుందా? సహనము కొంతమంది జనులకని కాదు, స్వల్ప జనులకని కాదు, సకల జనులకు. సంఘానికి సహనం ఉందా? ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆర్గనైజేషన్లు మనం ఆధారపడడం, లేకపోతే విదేశాల మీద ఆధారపడడం, లేదంటే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం, కోర్టులో చుట్టూ తిరగడం. హింసలు జరుగుతాయి, వాస్తవమే. దేవుడు చెప్పినవే, ముందుగా చెప్పబడినవే ఇవి. ఏదో మన మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలు మనం కలుగుతున్నాం, మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపోవాలి, మాకెందుకు జరిగింది ఇలాగని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ క్రైస్తవ ఆస్తులను ఆక్రమిస్తూ దుష్టులు చేసేటువంటి పనులు, వారి యొక్క పన్నాగాల గురించి వార్తలు మనం వింటున్నాం. వాస్తవాలు, అంత్య దినాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన సహనానికి పరీక్షలు లాంటివి. ఈ పరీక్షల మధ్యలో ప్రార్థనతో మనం జయం పొందాలి. సాక్ష్యార్థమై, అరే ఎంత చేసినా వీళ్ళు మౌనంగా ఉన్నారే, మాట్లాడడం లేదే. మన మౌనం చేతగానితనం కాదు, మన మంచితనం చేతగానితనం కాదు. ముందుగా నేను ఎపిసోడ్లో గుర్తు చేసి ఉంటాను, గ్రాహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడీస్ స్టెయిన్స్ అనేటువంటి ఆమె, ఆమె చేసినటువంటి పని చూడండి. తన భర్తను చంపినటువంటి, తన బిడ్డలను చంపినటువంటి ఇద్దరి విషయంలో వారిని క్షమిస్తున్నానని చెప్పింది. ఆమె యొక్క సాక్ష్యం, ఆమె యొక్క క్షమాపణ, ఆమె యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, సాక్ష్యార్థంగా ఉండాలి అంటే మన సహనం లేకపోతే మన ఓర్పు మనకెంతైనా అవసరం. దేవుని ప్రజల మధ్యలో సాక్షులంగా ఉండాలంటే, సాక్షులుగా ఉండాలంటే ఎంతసేపటి కరపత్రాలు పంచడం, లేదా పాంప్లెట్లు పంచడం, లేదంటే పుస్తకాలు కొత్త నిబంధనలు పంచడమని కాదు. సాక్ష్యార్థంగా మనమే సాక్షులం, మనమే ప్రజలు చదువుకునేటువంటి ఒక కరపత్రిక. నువ్వు ఒక పాంప్లెట్వి, నువ్వు ఒక గాస్పల్ ట్రాక్ట్వి. నిన్ను చదువుతారు ప్రజలు, ఈ ట్రాక్ట్ చదువుతారో లేదో మరి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 రాయబడింది, మనకు ఓర్పు ఊరిమి, లేకపోతే ఓర్పు లేకపోతే సహనం అవసరం. దేనికంటే వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే ఓర్పు కావాలి. దానికి ఉదాహరణ అబ్రహామే. నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలంటే నీకు ఓర్పు యొక్క అవసరం ఉంది. అందుకని మీరు ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుంటారు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు అనగా దైవికమైన స్వభావమైనటువంటి సహనము లేకపోతే ఓర్పు ద్వారా మనం ఎలా ప్రాణాలు దక్కించుకుంటామంటే దైవ కార్యాలు చేస్తూ మన ప్రాణాలు మనం దక్కించుకుంటాం. రెండవది, దేవుని ప్రజల మధ్య సాక్షులుగా ఉంటూ విశ్వాసులకు మాదిరిగా ఉండము అని అపొస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు. ఇతరులకని కాదు, విశ్వాసులకు. అన్ని జనులకు మాదిరిగా ఉండడం అనే దాన్ని మించి విశ్వాసుల మధ్యలో, పరిశుద్ధుల మధ్యలో, భక్తిపరుల మధ్యలో మాదిరిగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. మూడవదిగా మనం ఆలోచించిన మాట, దైవికమైన వాగ్దానాలు స్వతంత్రించుకోవాలంటే మనకు ఓర్పు కావాలి. December 31 మీరు తీసుకునే వాగ్దానాల గురించి నేను మాట్లాడలేదు, దేవుని సన్నిధిలోంచి మీరు పొందుకునే వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాను. మనం ఆలోచిస్తున్న మాటలు, మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే కొన్ని వాగ్దానాలు నెరవేరాలి. మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే సాక్ష్యము సకల జనులకు తెలియబడాలి, లేకపోతే ఇతరులకు తెలియజేయబడాలి. మనం సాక్షులుగా, మనమే సాక్షిగా మారాలి. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఓర్పు ద్వారా దైవ కార్యాలు మనం చేయగలమని, ఓర్పు ద్వారా దేవుని ప్రజల మధ్యలో సాక్షులుగా ఉండగలమని, ఓర్పు ద్వారా దైవికమైన వాగ్దానాల్ని స్వతంత్రించుకోగలమని. 2 Peter 1:1 రాయబడింది, ఈ వాగ్దానాలు దేనికంటే లోకమాన్య మాలిన్యము మనకు అంటకుండా తప్పించుకోవడానికి, లేకపోతే భ్రష్టత్వము నుంచి తప్పించుకోవడానికి, లేదంటే దేవ స్వభావములో పాలివారు కావడానికంట.
వాగ్దానాలు దేనికంటే బైబిల్లో పెట్టుకొని 2017 వాగ్దానం, 2016 వాగ్దానం, 2013 వాగ్దానం అని చెప్పుకొని సంతోషపడడానికి కాదు, మురిసిపోవడానికి కాదు. ఇవి దేవుడు చేసిన వాగ్దానము దైవ స్వభావములోకి నేను నడిపిస్తుంది, ఆయన స్వభావంలో పాలివాడేటట్టు చేస్తుంది. ఈ సమయంలో మనందరం అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం అర్థం చేసుకుంటున్న విషయాలు దేవుని వాక్యంలోంచి ఓర్పు చేసేటువంటి పనుల గురించి, లేకపోతే ఓర్పు యొక్క అవసరతను గురించి యేసుప్రభు చెప్పాడు, ఓర్పు కలిగి ఉండండి. తన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెద్దాం. మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో యేసు కూడా తన ఎదుట ఉన్నటువంటి ఆనందం కోసం కష్టాలు అవమానాలు భరించాడు, సహించాడు. యేసు యొక్క మాదిరిని తీసుకొని మనం ముందుకు సాగుదాం. ఓర్పు చేసే పనుల గురించి మనం చెప్పు, ఓర్పు ద్వారా లేదా ఓర్పు యొక్క అవసరత ఏంటి, సహనం యొక్క అవసరత ఏంటని. ఒకటి, మనము దైవికమైన కార్యాలు చేయాలంటే ఓర్పు యొక్క అవసరత ఉందని, అంతేకాకుండా దేవుని ప్రజల మధ్యలో సాక్షులుగా ఉండాలంటే మనకు సహనము ఓర్పు అవసరమని, అంతేకాకుండా దైవికమైన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనకు ఓర్పు అవసరం ఉందని మన వాక్యం ద్వారా విన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి అందరం ప్రార్థనలు ఏకైపోయిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా రాజా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు మీరు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఇవన్నీ అప్పుడప్పుడు తరచుగా వినే మాటలే కావచ్చు, అయినప్పటికీ మీ పరిశుద్ధాత్మ ద్వారా, మీ దాసుని ద్వారా మాకు అయా ఇచ్చినటువంటి రిమైండర్స్ కొరకై, ఈ జ్ఞాపకాల కొరకై, జ్ఞాపక సూచనల కొరకై, జ్ఞాపక సత్యముల కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా, మీకు వదనం చేయిస్తున్నా. మేము ఓర్పు కలిగి ఉండాలి, మా సహనాన్ని కోల్పోకూడదని, అసహనం కలిగి మనం మేము ముందుకు సాగకూడదని మీరు తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా. అయా మీకు వందనాలు, మీకు వందనం చేయిస్తున్నాం. దైవ కార్యాలు చేయాలంటే, దైవికమైన వాగ్దానాలు నెరవేర్చుకోవాలంటే ప్రభా, దేవుని ప్రజల మధ్యలో మేము సాక్షులుగా ఉండాలంటే సహనము ఓర్పు యొక్క అవసరం ఉందని, అట్టి ఆత్మ ఫలమును మీరు మాలో అధికంగా పండించమని, పుట్టించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందేశంలో, కార్యక్రమాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియవచ్చు. లేనట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. దయచేసి గమనించండి, ఇంకొన్న వాక్యంలో కొంచెం విశ్లేషణాత్మకంగా, ఇంక కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండేది అయిన అభిప్రాయాలు మీకు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడిగితే వాటిలో సందేహాలు తీర్చబడతాయి కనుక దయచేసి మీరు గమనించండి. ఇంకను మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీలో చాలామంది తెలుపుచూ ఉన్నారు. మీ యొక్క కుటుంబ సమస్యలు ఇవన్నీ మీరు తెలుపుతున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీ కొరకు ప్రార్థన చేయబడుతున్నాయి కనుక ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులు మారుస్తారని మేము నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ఇంకను ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది కనుక మీరు వీక్షించండి. ఈ మా ఆయన హెచ్చవలసినది అనే కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు సహకారులుగా కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.